ఇలా ప్లాటినం డిస్క్ వరకు రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది కష్టపడి చేశాం అని చెప్పడం కంటే చాలా ఇష్టపడి చేశామండి. ఒక యుద్ధం గెలవాలంటే ఎన్ని రోజులు ఫైట్ చేసాం అనేది ముఖ్యం కాదు, యుద్ధం గురించి ముందుగా ఎంత కసరత్తు చేసాం అనేది ముఖ్యం. ఈ ప్రీ ప్రొడక్షన్ అంతా ప్లాన్డ్గా చేసుకొని చాలా పకడ్బందీగా ముగించడం జరిగిందండి. దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ అంటే దీనికి పెళ్లి కొడుకు మా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన గురించి చెప్పాలి. ఈ సినిమాలో పెద్ద హీరోలు లేరు, అలాగే రొమాంటిక్ సాంగ్స్ కానీ డ్యూయెట్స్ ఇలాంటివి లేవు. సన్నివేశానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేయాలి. ఆయన ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం కథ చెప్పగానే కన్ఫ్యూజ్ అయ్యారు, ఇందులో సాంగ్స్ చేయడానికి ఏముందండి అని. కాకపోతే ఆర్ఆర్ ముందు చేయాలండి, ఆర్ఆర్ తర్వాతే షూట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. 60% ఆర్ఆర్ అనేది ముందుగానే సినిమా ప్రీ ప్రొడక్షన్లోనే చేసేయడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్లో చేయాల్సిన ఆర్ఆర్ ప్రీ ప్రొడక్షన్లో చేయించి ఒక కొత్త ప్రక్రియకి నాంది పలకడం జరిగింది. ఇందులో ఆర్ఆర్గా కనకధారా స్తోత్రాన్ని ఆయన చేశారండి. కనకధారా స్తోత్రం చేయడానికి చాలా ఏకాగ్రత కావాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తప్ప ఇప్పటివరకు కనకధారా స్తోత్రాన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళు లేరు. ఆ కనకధారా స్తోత్రాన్ని చేయడానికి తెల్లవారుజాము 4 గంటలకి ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్కి వచ్చేవారు. ఒక వారం రోజుల తర్వాత ఆయన ఒక యోగిలా మారిపోయాడు, అద్భుతమైన ట్యూన్లు ఇవ్వడం జరిగింది. అందుకు ముందుగా బోలేకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అయితే ఈ కనకధారా స్తోత్రాన్ని రకరకాల ట్యూన్స్గా ఇవ్వడం జరిగింది, రకరకాల ఎమోషన్స్ పండించడం జరిగింది. అయితే లక్ష్మీదేవి గురించి భక్తి పారవశ్యంతో పాడాల్సిన పాటలు రకరకాల ఎక్స్ప్రెషన్స్తో ఎందుకు పాడించారండి అని చెప్పని కొంతమంది అడిగారండి. నాకు తోచింది నేను చెప్తాను, మిగతా దేవతల్ని మనం భక్తిగా పూజించాలండి, కాకపోతే లక్ష్మి అంటే ధనలక్ష్మి విషయానికి వచ్చేసరికి రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చేయొచ్చు అనడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ధనలక్ష్మిని ప్రార్థించే వాళ్ళు తక్కువ, దోచుకుంటారు కొంతమంది, హత్యలు చేసి ధనాన్ని లాక్కోవాలనుకుంటారు కొంతమంది, అవినీతిగా సంపాదించాలనుకుంటారు కొంతమంది. ప్రతి ఒక్కరి దగ్గరికి ధనం వెళ్తుందండి. ధనానికి కావాల్సింది భక్తి కాదు, గౌరవం మాత్రం. ఎవరైతే ధనానికి గౌరవం ఇస్తారో వాళ్ళ దగ్గరికి ధనం ఉంటుందనేది ధనలక్ష్మి రూపంలో ఇందులో చెప్పడం జరిగింది.